నమస్కారం, నేను మిస్ సిఎస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించి లబ్ధిదారులను అంటే అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు, వార్డు సభలు మరియు బస్తీ సభలు నిర్వహించి అర్హులను గుర్తించడం జరుగుతుందని ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకునే సమయంలో ఎవరు దరఖాస్తు చేసుకోవాలి, అందరూ చేసుకోవాలా లేదా రేషన్ కార్డు ఉన్నవాళ్ళే చేసుకోవాలా, రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి మరియు దరఖాస్తు సమయంలో సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా అందిస్తాను. ముందుగా ఈ గ్రామ సభలు కానివ్వండి, వార్డు సభలు కానివ్వండి, బస్తీ సభలు కానివ్వండి, ఇవి ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఈ వీటికి సంబంధించి దరఖాస్తు ఫారాలను కూడా ప్రభుత్వమే ముద్రించి ఒకరోజు ముందుగానే గ్రామ సభలకు అంటే గ్రామానికి చేరవేయడం అనేది జరుగుతుంది. ఇక తర్వాత ఇక్కడ గ్రామ సభ నిర్వహించే ముందు ఒకరోజు ముందుగానే ప్రజలకు తెలియజేయడానికి గ్రామాల్లో దండోరా వేయించడం కూడా జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మనకు మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి, గృహజ్యోతి స్కీమ్ కానివ్వండి, ఆసరా పెన్షన్లకు కానివ్వండి, రేషన్ కార్డులకు కానివ్వండి, వీటన్నిటికీ వేరువేరు దరఖాస్తులు కాకుండా ఒకే దరఖాస్తులో ఈ దరఖాస్తు చేసుకోవచ్చని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం అనేది జరిగింది. ఆ విధంగా దరఖాస్తు ఫారాన్ని రూపొందించడం జరుగుతుందని కూడా ప్రభుత్వం పేర్కొనడం అనేది జరిగింది. ఇక తర్వాత ఇక్కడ రేషన్ కార్డు దారులే దరఖాస్తు చేసుకోవాలా అంటే ఇక్కడ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏంటి అంటే ఈ పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు ఉన్నవారు అర్హులని ప్రకటించడం అనేది జరిగింది. అంటే రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే మరి రేషన్ కార్డు లేని వారి పరిస్థితి ఏంటి అంటే దీనిపైన కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. రేషన్ కార్డు లేని వాళ్ళు ఆ దరఖాస్తు ఫారంలో మాకు రేషన్ కార్డు లేదు అని మెన్షన్ చేయాలని కూడా ప్రభుత్వం పేర్కొంది. ఈ విధంగా మెన్షన్ చేసినట్టయితే రేషన్ కార్డు లేని వారిని గుర్తించడం జరుగుతుంది, వారికి తొందరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కూడా జరుగుతుందని మనకు సమాచారం అనేది అందుతుంది. ఇక తర్వాత ఈ దరఖాస్తుతో పాటు మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అన్న సందేహం అనేది ఉంటుంది. ఇక్కడ దరఖాస్తుతో పాటు మీరు కేవలము రేషన్ కార్డును, ఒకవేళ రేషన్ కార్డు లేనట్లయితే మాకు రేషన్ కార్డు లేదు అని, ఆ తర్వాత ఆధార్ కార్డు జిరాక్స్ను, ఇక్కడ ఈ రెండింటిని మాత్రమే రేషన్ కార్డును ఆధార్ కార్డు జిరాక్స్ను దరఖాస్తు ఫారంతో సబ్మిట్ చేసి వారికి అందజేయవచ్చు. ఈ విధంగా అందజేసినటువంటి దరఖాస్తులన్నిటికి కూడా అధికారులు రసీదును ఇవ్వడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత గ్రామాల వారీగా, మండలాల వారీగా ఏ గ్రామంలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అని వాటన్నిటినీ కూడా ఇక్కడ డిజిటలైజ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కంప్యూటరీకరణ చేసి భద్రపరచడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇందులో నుంచి అర్హులను గుర్తించి ఇక్కడ ఆసరా పెన్షన్లు కానివ్వండి, 200 యూనిట్ల విద్యుత్ కానివ్వండి, మహాలక్ష్మి స్కీమ్ ద్వారా 2500 మహిళలకు ఆర్థిక సాయం కానివ్వండి, ఈ విధమైనటువంటి పథకాలకు అర్హులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఈ గ్రామ సభలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏది ఉన్నా కానీ అంతర్నేత్ర ఛానల్ అందించడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు అందాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, దానితో పాటు పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి. అప్పుడు అంతర్నేత్ర అందించేటువంటి వీడియోలు, జెన్యున్ సమాచారం అనేది మీకు అందడం అనేది జరుగుతుంది, మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.